అనదర్ బ్రేకింగ్ న్యూస్. టీడీపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరుతో బ్యాంకులను మోసం చేసి 364 కోట్ల రుణాలు పొందిన కేసులో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. రుణాలు పొందడానికి సంస్థ తప్పుడు ధ్రువపత్రాలను బ్యాంకులకు సమర్పించినట్లు విచారణలో తేలింది. అయితే కంపెనీ డైరెక్టర్లను విచారించగా ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి సుజనా చౌదరిగా తేలినట్లు ఈసీ అధికారులు తెలిపారు. సుజనా గ్రూప్స్కు చెందిన కంపెనీస్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మొత్తం 5,700 కోట్ల మేర బ్యాంకులను ముంచినట్లుగా తెలుసుకున్నారు. 120కి పైగా షెల్ కంపెనీస్తో కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు. బోగస్ కంపెనీల పేరుతో కొనుగోలు చేసిన ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా హైదరాబాద్ రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిన్న ఉదయం నుంచి దాదాపు అంటే అర్ధరాత్రి వరకు సుజనా చౌదరి హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఉన్న సుజనా చౌదరికి సంబంధించిన కంపెనీస్, ఆ తర్వాత బంజారా బిజినెస్ లో అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన చెన్నై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన అధికారుల బృందం సోదాలు నిర్వహించి చాలా కీలకమైన పత్రాలు, ఆ తర్వాత కొన్ని హార్డ్ డిస్క్లు, అతనికి సంబంధించిన కార్లు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏదైతే డిస్టెంట్ క్రోమ్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరు మీద ఈ బ్యాంకుల నుంచి 364 రుణాలు పొందారు. ఈ రుణాలు పొందడానికి బీసీఈపీఎల్ సంస్థ వారు ఏదైతే బ్యాంకుకు సమర్పించిన దాంట్లో ఈ తప్పుడు ధ్రువపత్రాలు పొంది ఈ రుణాలు పొందినట్లుగా బెంగళూరులో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సిబిఐ అధికారులు దీనిపైన ఆ కేసు నమోదు చేసిన అక్టోబర్ నెలలో కేసు నమోదు చేసి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లలో బెస్ట్ కంపెనీల పైన డైరెక్టర్ల నివాసాల కార్యాలయాల పైన కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో షెల్ కంపెనీలకు చెందిన 126 రబ్బర్ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి ఆదేశాల మేరకు తాము పనిచేస్తామని ఈడీ డైరెక్టర్లు, అలాగే సుజనా చౌదరి ఈ మొత్తం వ్యవహారాన్ని సూత్రధారి అని చెప్పేసి కూడా ఎప్పుడైతే వారు డైరెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అండ్ వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసును నమోదు చేయడం జరిగింది. మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ 7 చోట్ల, ఢిల్లీ 1 చోట ఈ సోదాలు జరిగి మొత్తం ఇది సృజనా గ్రూప్ కి చెందిన 5,700 కోట్ల బ్యాంకు రూపంలో రుణాలు పొంది వాటిని మోసం చేశాయి. అలాగే 120 సెల్ కంపెనీలకు ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకుండానే 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని చెప్పేసి గుర్తించిన తర్వాత ఈ బోగస్ కంపెనీ పేరు మీద ఏదైతే తీసుకున్నారు ఫెరారీ, బెంజ్, రేంజ్ రోవర్ కార్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందులో ఈ సెల్ కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, పత్రాలు, హార్డ్ డిస్క్ అన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.